వెల్కమ్ టు నైన్ బైట్స్. ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల వేళ మయోయిస్టుల దాడులు రాజకీయ పార్టీల్లో కలవరం రేపుతున్నాయి. నవంబర్ 2న బస్తర్ రిజియన్ లోని కాంకేర్ నియోజకవర్గంలోని ప్రధాని మోడీ ప్రచార సభకు కొన్ని గంటల ముందు మోర్ఖండి గ్రామానికి చెందిన ముగ్గురిని అపహరించిన మయోయిస్టులు పోలీసులు ఇన్ఫార్మర్ల పేరుతో కాల్చి చంపారు. ఛత్తీస్గఢ్ ఎన్నికలకు ముందు మయోయిస్టులు కంచుకోట బస్తార్ రిజియన్ లో మొదటిసారి దాడి జరిగింది. ఈ సందర్భంగా కూంబింగ్ నిర్వహించిన భద్రతా దళాలు మయోయిస్టుల డంపును గుర్తించారు. అందులో నక్సల్ సాహిత్యం, పలు దస్రాలు లభ్యమయ్యాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చుట్టూ ఉన్న నైరుతి ఛత్తీస్గఢ్ లో రెడ్ బేస్ ను విస్తరిస్తున్నట్లు, ఆ ప్రాంతానికి విస్తారగా పిలుపునిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రిజియన్ లో బీజాపూర్, సుక్మాలోని కొన్ని భాగాలు, నారాయణపూర్, కాంకేర్, రాజనంద్ గావ్ లోని కొన్ని ప్రాంతాలు మయోయిస్టుల నియంత్రణలో ఉన్నాయి. అవి భద్రతా దళాలకు నిషేధిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జనతా దర్బార్ పేరుతో మయోయిస్టులు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. వారి వద్ద భారీగా నిధులతో పాటు ఆధునిక ఆయుధాలు, మందుగుండ్లు సామాగ్రి ఉన్నట్లు బస్తార్ రిజియన్ లో పనిచేసిన సిఆర్పిఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలకు ముందు గ్రామస్తులు, రాజకీయ నేతలు, ఎన్నికల అధికారులు పోలీసులపై దాడులు చేయడం, పోలింగ్ బూత్ లో రిపోర్ట్ చేయొద్దని ఎన్నికల అధికారులను బెదిరించడం, ఎన్నికలు బహిష్కరించాలని పోస్టర్లు వేయడం వంటివి వారి దీర్ఘకాలంగా మయోయిస్టుల వ్యూహంతో భాగంగా ఉన్నాయి. మయోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన బంగాల్, జార్ఖండ్, ఏపీ, ఒడిశాలో కొన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉండటమే కాకుండా దాడుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. అయితే బస్తార్ రిజియన్ మాత్రం రెడ్ జోన్ గా కొనసాగుతోంది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో మయోయిస్టులు కార్యకలాపాలు పెరగడం రాజకీయ పార్టీలకు ఆందోళనకు గురి చేస్తోంది. బస్తార్ డివిజన్ సహా దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 12 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల ముందు మయోయిస్టుల దాడులు, హింసాత్మకమైన ఘటనలు సర్వసాధారణంగా మారాయి. 2018 ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు, 2018 ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు సందర్భంగా మయోయిస్టు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 2018 ఎన్నికలకు ముందు పోలీసులు, భద్రతా దళాలు దూరదర్శన్ పాత్రికేయుడిని చంపారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే మయోయిస్టులు మందు పాత్రకు బలయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే మయోయిస్టుల మందు పాత్రకు బలయ్యారు. బస్తార్లో మయోయిస్టులు చివరిసారిగా ఏప్రిల్లో దాడి చేశారు. ఇందులో 10 మంది భద్రతా దళాలు చనిపోయారు. అందులో భద్రతా దళాల్లో చేరిన 5 లొంగిపోయిన మయోయిస్టులు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మయోయిస్టులు దాడులు చాలా వరకు తగ్గాయి. బస్తార్ రిజియన్ లోని మయోయిస్టులు పోస్టర్లు, లేఖల ద్వారా బెదిరింపులకు పాల్పడడం సర్వసాధారణంగా మారింది. కొరియర్లుగా పనిచేసే గ్రామస్తులను మయోయిస్టులు హెచ్చరిస్తుంటారు. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎప్పుడు మయోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉంటారని దంతెవాడ బీజేపీ అభ్యర్థి సల్వా జుడుం నాయకుడు చైత్రం అత్తమి తెలిపారు. ఛత్తీస్గఢ్ లో మయోయిస్టుల సంబంధించిన దాడులు తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గ్రామస్తుల్లో విశ్వాసం పెంపొందించే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల ప్రజలు మయోయిస్టులకు ఎదురు తిరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. స్టే ట్యూన్డ్ నైన్ వైబ్స్.